ఈ నెల 13న కోరుట్ల పట్టణంలో నిర్వహించే పద్మశాలి రాజకీయ యుద్ధభేరి బహిరంగ సభ పోస్టర్ను ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. పద్మశాలి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు ముస్తాబాద్ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న కోరుట్లలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు గూడూరు భరత్, తడుక బాలకిషన్, తాటిపాముల లక్ష్మీనారాయణ, బిట్ల దేవానందం, కృష్ణహరి, మల్లేశం, రాజమల్లయ్య, సత్యనారాయణ, విఠల్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఒక 100,000 మందితో పద్మశాలి రాజకీయ యుద్ధవేరిని కోరుట్ల పట్టణంలో ఉత్తర తెలంగాణ అయిన కోరుట్ల పట్టణంలో పెద్ద ఎత్తున మేము పద్మశాలి రాజకీయ యుద్ధవేరిని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ప్రజల పద్మశాలి కుల బంధువులందరూ తల్లి రావాల్సిందిగా మరోసారి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఈ యుద్ధవేరి ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు మేము చెప్పేదాల్సింది ఏమంటుంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో 40 లక్షల మంది పద్మశాలీలము ఉన్నాము. కానీ మాకు రాజకీయంగా ఏ విధమైన ప్రాధాన్యత లేదు కాబట్టి ఈ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు మేము తెలియజేసింది ఏంటంటే మాకు అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్సీ సీట్లు కానీ రానున్న రోజుల్లో కార్పొరేషన్ సీట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మా ఐక్యతను తెలియజేయడానికి ఈ సభను నిర్వహిస్తున్నాము. రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు మా విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని కూడా మేము ఎంతమందో మాకు అంత ప్రకారంగా దామాషా ప్రకారంగా రాజకీయాలలో మేము అన్ని రంగాలలో ఉన్నాము. ఒక రాజకీయ రంగాలనే మాకు తక్కువ ఉన్నది కాబట్టి మీ పార్టీలో ఉన్న ఏ పార్టీ అయినా పర్లేదు మీ పార్టీలో ఉన్న అభ్యర్థులను మా కులస్తులను మీరు రాజకీయంగా టికెట్లు ఇచ్చి మీ రాజకీయంగా మా అభ్యున్నతికి తోడ్పడవలసిందిగా ఈ రాజకీయ వేదిక తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. హైదరాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి కుల బంధాల గురించి పద్మశాలి రాజకీయ యుద్ధవేరి ఆదివారం 13వ తారీఖున జరిగే ఈ కార్యక్రమానికి ముస్తాబాద్ మండలం నుంచి పెద్ద ఎత్తున పద్మశాలి కుల బంధువులు తరలి రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ముస్తాబాద్ పట్టణానికి ఇచ్చేసిన లగిశెట్టి శ్రీనారాయణ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.